ప్రజలకు వినూత్న రీతిలో కరోనాపై వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన చరణ్ తేజ అనే బీటెక్ విద్యార్థి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశించి ఓ వీడియో తీశాడు. హెల్మెట్లో కరోనా వైరస్ ఆకారంలో చేసి సారపాక వీధులలో తిరుగుతూ మీరు బయటకు రావద్దని ప్రజలకు కరోనా మహమ్మారి గురించి వివరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఒక ట్రెండింగ్లో వైరల్ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గ్రామం. నేను బీటెక్ చదువుతున్నాను. నేను కేంద్ర ప్రభుత్వాలు అన్నీ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది తెలిసి తెలియక రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ వచ్చిన వారు ఒకవేళ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో కలిసి తిరిగితే ఇది వారికి వారి కుటుంబ వ్యక్తులందరికీ ప్రమాదకరం. ఈ చిన్న విషయాన్ని తెలియజేద్దామని నేను ఒక వీడియో చేశాను. రోడ్లపైకి రావద్దంటూ చేతులెత్తి మొక్కినా వాహనదారులు మాట వినడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో అనవసరంగా రోడ్లపైకి రావద్దని పోలీసులు ఎన్నిసార్లు వేడుకుంటున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై